హాయ్ అండి, నేను మీ స్వీటీ. ఈరోజు ఒక ప్యాచ్ వర్క్ చేద్దామని అనుకుంటున్నానండి. ఈ ప్యాచ్ వర్క్ ఏంటంటే ఓల్డ్ శారీ మీద ఉన్న వర్క్ని కట్ చేసామండి. సో ఇది అంటే మనకి ఇది కచ్ వర్క్ అనేవారు, అంటే ఇంటు వర్క్ లాంటిది ఒకప్పుడు చేత్తో చేసేవారు అనమాట అండి. వర్క్ అంతా కూడా అంటే చేతి నీడిల్స్ తోటి అనమాట అండి. ఇప్పుడు మగ్గం వర్క్స్ ఇవన్నీ వచ్చేసినాయి. సో అప్పుడు హ్యాండ్ వర్క్ మీద మాత్రమే చేసే హ్యాండ్ వర్క్ అనమాట అండి. ఇది అప్పట్లో ఆర్గంజా శారీ మీద చేశారు. సో ఈ వర్క్ని వేరే శారీ మీద అటాచ్ చేసి దాన్ని ఇప్పుడు ఈ వర్క్ని ఇప్పుడు కొంచెం నేను న్యూ లుక్లో కొంచెం హైలైట్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను అనమాట అండి. సో ఏంటంటే ఈ వర్క్ని మనం యాజ్ టీజ్ అట్లానే కట్ చేసామంటే కనుక దారం అంతా పోగుల కింద వచ్చి పోతుందని చెప్పి నేను ఈ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి నాలుగు వైపుల లోపలికైతే మడిచి ఒక బాక్స్ లాగా అయితే నేను ఐరన్ చేశానండి ఈ క్లాత్ని. సో దీన్ని జాగ్రత్తగా ఇలా ఐరన్ చేసుకుని నాలుగు కోసల్ని లోపలికైతే మడిచానన్నమాట అండి. మనకి ఎప్పుడైనా పాత చీరల మీద ఉన్న వర్క్ అంటే అప్పట్లో చేతి వర్క్లే చేసేవారు, అవి చాలా కష్టం, చాలా టైం టేకింగ్తో చేసే పనులు కాబట్టి వాటిని మనం పాడు చేయకుండా ఆ క్లాత్తో తెలివిగా కట్ చేసుకుని మనం దాన్ని ఓపిగ్గా మనం వర్క్ చేసుకుంటే కనుక మళ్ళీ ఆ పాత వర్క్కి న్యూ లుక్ అయితే తీసుకొచ్చినట్టు ఉంటుందండి. వర్క్స్ ఎలాంటివైనా సరే మనం క్రియేట్ చేసుకునే క్రియేటివిటీ మీదే డిపెండ్ అయి ఉంటుందండి. సో సారీ వచ్చైతే లైట్ బేబీ పింక్ అనమాట అండి. సో ఈ పింక్ దాని మీద ఈ ఫ్లవర్స్ అయితే పెట్టచ్చు. పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్లవర్స్ ఉన్న సారీ కూడా వైట్ కలర్ ఆర్గంజా సారీ కాబట్టి బేబీ పింక్ మీద అంత లుక్లా అనిపించలేదు అనమాట. సో దానికోసం నేను ఒక కట్టు చెంకులో నేను రఫ్గా ఒక డిజైన్ అయితే చేశానన్నమాట అండి. సో డిజైన్ చేసి వర్క్ తోటి ఆ డిజైన్ని హైలైట్ చెయ్యాలి అని అనుకుంటున్నాను. సో నేనేం చేశానంటే ముందు మార్క్స్ అయితే పెట్టుకున్నానండి ఎక్కడెక్కడ ఫ్లవర్స్ అటాచ్ చేయాలి. సో మనకి పువ్వుకి పువ్వుకి ఎంత దూరం ఉండాలి అనేది ముందుగానే మనం మార్క్ చేసి పెట్టుకోవాలి. సో నేనేంటంటే టైం ఎక్కువ పడుతుంది కదా మనకి ఫ్రేమ్ పెట్టి నేను అనుకున్న ఈ ఫ్లవర్స్ అంటించాలి అంటే కనుక అని చెప్పి పేపర్ పెట్టి ముందుగా ఆ పేపర్ మీద అడుగున సారీకి అడుగున పేపర్ పెట్టి పైన గ్లూ పెట్టి ఈ క్లాత్ మీద ఉన్న ఫ్లవర్స్ అయితే నేను అంటించేస్తున్నానండి. కొంచెం ఎక్కువ గ్లూ తీసుకోవడం వల్ల వచ్చే నష్టమేం లేదండి, అంటే మనకి ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది, ఏం అవ్వదు. అయితే నేను దీన్ని డైమండ్ షేప్లో వచ్చేలాగా అతికిస్తున్నానండి. ఇప్పుడు ఈ క్లాత్ ఉన్న ఫ్లవర్స్కి అయితే నేను మొత్తంగా గ్లూ అయితే అంటించానండి. ఈ గ్లూ అంటించేటప్పుడు జాగ్రత్తగా మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడే చూసి అంటించుకోవాలండి. అదే టైంలో మనకి నాలుగు కొసలు ఈక్వల్గా లోపలికి వెళ్ళాయా లేదా అనేది కూడా చూసుకోవాలన్నమాట అండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ గ్లూ ఎక్కడైనా పొరపాటున మిస్టేక్లో అంటుకుందనుకోండి శారీ దగ్గర అది మచ్చుండిపోతుంది, అందుకని చెప్పి కొంచెం జాగ్రత్తగా అంటించుకోవాలండి. సో నేనైతే మొత్తం రోజెస్ అయితే అంటించేసానండి. ఈ రోజెస్ అంటించిన తర్వాత వీటిని ఈ రోజెస్ని హైలైట్ చేయడం కోసం నేను పెయింట్ అయితే వేశానండి. సో ఈ పెయింట్కి అయితే నేను గ్రీన్ కలర్, వైట్, రెడ్, బ్లాక్ ఇలా అయితే తీసుకున్నాను కొన్ని కలర్స్. సో దీనికి మనకి మ్యాచ్ అయ్యేలాగా జస్ట్ చిన్న లతలా వేసాను అనమాట అండి. అయితే ఇలా లతలా వేసేసి దీని బార్డర్ ఏదైతే ఉందో సో ఆ బార్డర్ అంతా కూడా ఎల్లో కలరు, రెడ్ కలరు రెండింటిని కాంబినేషన్లో నేను ఆ బార్డర్ ఎంత అయితే లాంగ్ ఉందో అంత లాంగ్ కూడా నేను బార్డర్ అయితే వేశానండి. సో ఈ శారీని అయితే నేను ఈ రకంగా హైలైట్ చేశానండి. సో ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను మీ స్వీటీ.